నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేఎంపాల్ మీడియా సమావేశం, ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే పూర్వ వైభవం తీసుకువస్తా అని హామీ. తాడేపల్లి గూడెంలో తెలుగు జన విజయ కీర్తనం జెండా సభలో నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సీఎం జగన్ పై ఫైర్. కేఏపాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే పూర్వ వైభవం తీసుకువస్తానని, అన్ని కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చారు. ఎవరిని మేనేజ్ చేస్తాడు అని చెప్పాను. కోర్టులు మేనేజ్ చేయడానికి స్టాఫ్ని పెట్టి నన్ను డిస్క్వాలిఫై చేసి నాకు నరకయాత్రను చూపించి నన్ను పోలీసులతో పాయింట్ నెంబర్ 18, నేను అమర నిరాహార దీక్ష చేస్తుంటే నన్ను ఈడ్చికెళ్లి కొట్టి కాళ్ళు చేతులు ఎరగొట్టారని చెప్పాను. పేషెంట్ గా తెలివిగా విన్నారు, దేవుడు వారిని దీవించిగా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రశేఖర్ గారితో కూడా ఈ విషయం మాట్లాడాను, ఈ రోజు కూడా మాట్లాడాను. అయ్యా, ఎకానమీ పని అయిపోయింది. నా మిత్రుడు మోదీ గారు ముఖ్యమంత్రిగా నన్ను పిలిచారు, మద్దతు అడిగారు, మద్దతు ఇచ్చాను. రూపాయి డాలర్ తో ఈక్వల్ అవుతున్నారు. అబల డాలర్ విలువ రూపాయి పడిపోయింది 84. జీడిపి డబల్ అవుతున్నారు. 10 సంవత్సరాల క్రిందటి కంటే జీడిపి ఇప్పుడు అధ్వానం ఉంది. కాంగ్రెస్ పాలనలో 100 కోట్లు నెలకి అప్పు, ఇప్పుడు 100 కోట్లు, 10 లక్షల కోట్లు, అక్కడ 100 కోట్లు సంవత్సరానికి అప్పు, ఇప్పుడు 100 కోట్లు నెలకి అప్పు. వడ్డీ కట్టలేని పరిస్థితిలో మన రాష్ట్ర గవర్నమెంట్, దేశ గవర్నమెంట్ ఉంది కనుక ప్రపంచాన్ని విడిచి పల్లికొచ్చి 62 బిలియన్లు అఫీషియల్ గా నేను నా 58 మిత్రులు డొనేట్ చేసి ఎక్కడ ఉంది డబ్బు అని అడిగారు. మరి ఈ రోజే డొనేట్ చేయొచ్చు కదా అని అడిగారు. ఆది డిస్కషన్ ఒక 5-10 నిమిషాలు జరిగింది. అయ్యా, అమెరికాలో ఉన్న డబ్బు నేను మా మిత్రులు తేవాలంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఉండాలి, దాన్ని రాజకీయంగా డబ్బు అడిగితే ఇవ్వలేదని అప్పుడు కాంగ్రెస్ పార్టీ క్లోజ్ చేసేది. నా చారిటీలన్నీ మూసేశారు. ఆ ఎఫ్సీఆర్ఏ ఉండకపోతే నేను తీసుకురాలేను. లేదు లేదు, ఎఫ్సీఆర్ఏకి దీనికి సంబంధం ఏంటని అడిగారు. చారిటీలు కదండి, మరి స్టీల్ ప్లాంట్ చారిటీ కాదు కదా అని అడిగారు సీనియర్ జస్టిస్ నరేంద్ర. స్టీల్ ప్లాంట్ చారిటీ అని నేను డొనేట్ చేస్తున్నానండి, దీనికి నాకు ఓనర్షిప్ వద్దు, పార్ట్నర్షిప్ వద్దు. ఆ 28,000 కుటుంబాలు, ఆ 16,000 నిర్వాసితులే పార్ట్ ఓనర్స్ గా ఉండాలి. స్టీల్ ప్లాంట్ ని అమ్మకూడదు. 1 సంవత్సరంలో ప్రాఫిట్ మేకింగ్ చేస్తాం. దేశం చేయకపోతే సెంట్రల్ గవర్నమెంట్ దోచుకుంటుంది మా ఆస్తుల్ని. మాకిచ్చిన వాగ్దానాలు ఏమి నెరవేర్చలేదు. మేమే 50,000 కోట్లు స్టీల్ ప్లాంట్ ద్వారా ట్యాక్సులు కట్టాం. వారు మాకిచ్చింది 50 సంవత్సరాల్లో 5,000 కోట్లు మాత్రం. ఇది పాయింట్ నెంబర్ 20. సుదీర్ఘంగా వాదనలు విన్న తర్వాత మీడియా మిత్రులు మీరుండబట్టే ఇప్పుడు నేను మాట్లాడగలుగుతున్నాను. దేవుని కృప, మీడియా మిత్రులు రిపోర్టింగ్ చేయబట్టే ఈ రోజు మనకి ఈ మంచి రిజల్ట్ వచ్చింది. ఈ రిజల్ట్ 2 లక్షల స్టీల్ ప్లాంట్ కుటుంబాలకే కాదు, 15 కోట్ల తెలుగు ప్రజలు మన తెలుగు సత్తా చూపిద్దాం. ఆ గుజరాతీస్కి, మోదీకి, అదానీ అంబానీలకి అన్నా మీరు నాతో ఉన్నారు. అసలు బ్రేకింగ్ న్యూస్ పెట్టలేదు, 10 నుంచే పెట్టాలి ఇంత పెద్ద న్యూస్. ఎవడు కొట్టుకున్నాడో, ఎవడు పీక్కున్నాడో, ఇక పవన్ కళ్యాణ్ ఏం చేశాడో, అది తుమ్మాడో, చంద్రబాబు నాయుడు దగ్గాడో, ఇలాంటి పనికిమాలి చాలా ఛానల్స్ బ్రేకింగ్ న్యూస్ పెడుతున్నారు. ఇంత కంటే పెద్ద న్యూస్ ఈ దేశంలో ఉందా? ఇంత స్పష్టంగా ఆర్గ్యూ చేసి ఆర్డర్ తీసుకొచ్చి 14 వాళ్ళు కౌంటర్ అయిపోతే ఏం కౌంటర్ వేస్తా? మేము అమ్మలేదు అంటారా? రుజువులున్నాయి అమ్మినట్టు. మేము ప్రైవేటైజేషన్ చేయలేదంటారా? చేయడానికి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ రుజువులు ఉన్నాయి. మన భూమిని దోచుకోలేదంటారా? దోచుకున్నారని రుజువులు ఉన్నాయి. నేను అన్నా
ఏమో ఈ రెండు వారాల్లో ఉన్నదమ్మేస్తారా లేదు నన్ను చంపేస్తాను, అదానీకి లొంగని వాడిని భయపడిన వాడిని నేను ఒక్కనే, గతమాలందరూ మోదీ అదానీ తొత్తులే. కనుక తెలుగు ప్రజలారా 7569 తాడేపల్లిగూడెంలో తెలుగు జన విజయ కీర్తనం జెండా సభలో నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. భవిష్యత్తుకు నాంది పలకాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. 2014 ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు ఆలోచిస్తే విభజన జరిగింది, హేతుబద్ధత లేదు. కానీ ఆ రోజు మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందే ఇప్పుడు నేను పోటీ చేయడం కాదు, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి కాబట్టి తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వానికి సమర్థిస్తామని స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడి నుంచి మేము అధికారాన్ని ఒక బాధ్యతగా తీసుకున్నాం, ప్రతి క్షణం రాష్ట్రం కోసం ఆలోచించాం. నాడు మీరిచ్చిన అధికారంతో ఆర్థిక కష్టాలున్న రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రం, అవన్నీ కూడా అంచెలంచెలుగా ఏం చేయాలని ఆలోచించాం. అయితే ప్రజలందరూ కూడా ఒక షాక్ లో ఉన్నారు. విభజన జరిగింది, హైదరాబాద్ నగరం పోయింది, మాకు పింఛన్లైనా ఇవ్వగలుగుతారా, రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందా అని ఆలోచించే సమయంలో ఆ రోజు అనేక కార్యక్రమాలు చేశాం. ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్ర రాష్ట్రంలో అన్ని వనరులున్నాయి, యువత ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగు తమ్ముళ్లకు ఉంది, అది ఆంధ్రప్రదేశ్ సొంతం అని యువతకు విజ్ఞప్తి చేస్తున్నా. అదే కాదు, సమర్థవంతమైన ప్రజలున్నారు, పోలవరం లాంటి నదులున్నాయి, ఇంకో పక్క సముద్ర తీరం ఉంది, బంగారు పండించే భూములున్నాయి, పండే భూములున్నాయి, అన్నదాతగా అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్ పేరొచ్చిందంటే గోదావరి డెల్టా కృష్ణా డెల్టాలే కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి రాష్ట్రాన్ని బాగు చేయాలనే సంకల్పంతో మేము ముందుకు పోయాం. ఆ రోజు 2029కి విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. అమరావతి హైదరాబాద్ కంటే మిన్నగా ఒక రాజధాని ఉండాలని, ప్రపంచమే గుర్తించే విధంగా చేయాలని ఆ రోజు రూపకల్పన చేశాం. పోలవరం పూర్తి చేసి రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ఒక ఉన్నతమైన సంకల్పంతో ముందుకు పోయాం. కానీ మీరు చూస్తే కేంద్రం నుంచి 11 విద్యా సంస్థల్ని ఐఐటి గాని ఐఐఎం గాని సెంట్రల్ యూనివర్సిటీ గాని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్స్ గాని ఇవన్నీ తీసుకొచ్చాం. అదే మారుగా ఆ రోజు మీరు చూస్తే ఢిల్లీ కలితే రాష్ట్రం కోసం వెళ్ళాం, ప్రాజెక్టుల కోసం వెళ్ళాం. ఆ రోజు అనేక విషయాల్లో సాధించుకొని తిరిగి వచ్చాం. ప్రపంచమంతా తిరిగి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాం, 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఈ రోజు మీరు చూస్తామంటే ఇవన్నీ కూడా ఇటుక ఇటుక పేర్చి కట్టినటువంటి సౌధాన్ని జగన్ వచ్చి ఒక గొడ్డలి పెట్టుతో మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. తాడేపల్లిగూడెంలో తెలుగు జన విజయ కేంద్రం జెండా సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. 24 ఏంటి అని అంటా ఉన్నారు. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మ పదానికి వెళ్ళడానికి కూడా 24తోనే, గాయత్రి మంత్రం 24 అక్షరాలు, అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని, అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని, పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి, జనసేన మీద కన్నెత్తి కూడా చూడలేరని చెప్పండి.
మనకి వైసీపీ జగన్ లాగా వేల కోట్లాది రూపాయలు వారసత్వంగా తినేసామా ఏంటి మనం? ఎన్నికలు రాగానే నియోజకవర్గానికి 50 నుంచి 100 కోట్లు తీయడానికి, ఖర్చు పెట్టడానికి, అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర 50లు 100లు 1000 కోట్లు డబ్బులు ఉన్నాయా? మన దగ్గర దోచేసిన డబ్బులు ఉన్నాయా? లేదంటే 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఒక వ్యవస్థలు ఉన్నాయా మన దగ్గర? తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా ఏమున్నాయి మన దగ్గర? మెతుకు మెతుకు వెతుక్కున్నాం, ఇచ్చుక ఇచ్చుక పెంచుకున్నాం, ఇప్పుడిప్పుడే ఇల్లు కడుతున్నాం, జనసేన ఇల్లు కడుతున్నాం, కోట కూడా కడతాం, తాడేపల్లి జగన్ కోట కూడా బద్దలు కొడతాం. సామాన్యుడు రాజకీయం చేస్తే భరించలేని ఆధిపత్యపు ధోరణి, సామాన్యులు రాజకీయం చేస్తే తట్టుకోలేరు. అధికారం వాళ్ళ ఫ్యాక్షన్ కోటల్లోనే ఉండాలి, అది దాటి మనలాంటి మామూలు వస్తే, మన వ్యూహాలు వేస్తే, మన పొత్తులు పెట్టుకుంటే వాళ్ళు భరించలేరు. అందుకని రకరకాలుగా చెప్తారు కథలు. సామాన్యుని రాజకీయం భరించమని చెప్పండి జగన్. సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది, వ్యూహాలు వేస్తాం, పొత్తులు పెట్టుకుంటాం, నీ కోటలు బద్దల కొడతాం. అలాగే నాకు గాని జనసేన పార్టీకి గాని సలహాలు సూచనలు అవసరం లేదు. సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు, యుద్ధం చేసేవాళ్ళు కావాలి. కొత్త రక్తంతో, కొత్త కుత్తలాడే రక్తంతో, గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి, దాష్టికాన్ని నిలబడే యువకులు కావాలి, కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి. అంతేగాని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు, మీకు తెలుసా జగన్ ఎలాంటి వాడో? సొంత బాబాయ్నే మర్డర్ చేయించిన వాడు, సొంత చెల్లినే గోడకేసి కొట్టిన వాడు. మీరు చెప్తారు నాకు సలహాలు సూచనలు, ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు. జగన్ లాంటి దాస్తికుడు దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తగ్గుతాడు, యుద్ధంతో కూలగొడితేనే. బీజేపీ విజయ సంకల్ప యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. 9 సంఘాలకు 20 లక్షల లోన్లు అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇంతకుముందు పెద్దలు చెప్పారు, నేను ఆ విషయాలను చెప్పదలుచుకోను. మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఆలోచించండి. ఎవరైతే ఈ దేశ గౌరవాన్ని పెంచుతారో, ఎవరైతే ఈ దేశంలో ఒక నీతి నిజాయితీ ఒక్కటువంటి పరిపాలన అందించగలుగుతారో, ఎవరైతే ఈ దేశానికి ఒక సమర్థవంతమైనటువంటి సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏ పార్టీ ఏ నాయకుడు ఇవ్వగలుగుతారో ఆలోచించాల్సిన అవసరం. అందుకే ప్రజలను కోరుతా ఉన్నాను, ఈ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు, ఈ ఎన్నికలు ప్రధానమంత్రి ఎన్నికలు కాబట్టి ఎవరు ఢిల్లీలో ఉండాలి, ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలో ఆలోచన చేయాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు వాళ్ళ నాయకుడి మీద విశ్వాసం లేదు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉండేవాడు, ఆయన చెప్పాడు, ఈ నరేంద్ర మోడీ గారు ఎదుర్కొనే సత్తా నాకు లేదు, ఈ కాంగ్రెస్ పార్టీని నడపదు, ఈ కాంగ్రెస్ పార్టీని నడపదని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీని నడపదు, ఈ నరేంద్ర మోడీ గారు ఎదుర్కొనే సత్తా నాకు లేదు అని చెప్పి రాజీనామా చేసి 6 నెలల పాటు విదేశాలకు పోయినటువంటి మహానుభావుడు రాహుల్ గారు. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పెద్ద పెద్ద నాయకులు, చాలా సీనియర్ నాయకులు అందరూ కూడా ఒకరొకరు రాజీనామా చేసిపోతా ఉన్నారు. రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నమ్మకం లేదు. రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నమ్మకం లేదు. రాహుల్ గాంధీ అంటే దేశ ప్రజలకు కూడా నమ్మకం లేదు. అందుకే ఈరోజు దేశ ప్రజలందరూ ఎవరి వైపు చూస్తున్నారు? దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు?
ఎవరు హ్యాట్రిక్ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాను, ఎవరు సమర్థవంత నాయకుడు, ఎవరు పాకిస్తాన్ ను పండబెట్టినటువంటి నాయకుడు, ఎవరు ఉగ్రవాదాన్ని అణచివేసిన నాయకుడు. అదే కాదు, దేశంలో రైతాంగ సమస్యలు తీసుకోండి, బడుగు బలహీన వర్గాల సమస్యలు తీసుకోండి, పేద ప్రజల సమస్యలు తీసుకోండి, జాతీయ రహదారుల సమస్య తీసుకోండి. ఐదవ తేదీ నాడు వస్తున్నాడు, మన జిల్లాకు వస్తున్నాడు, సంగారెడ్డికి వస్తున్నాడు, నరేంద్ర వస్తున్నాడు. జాతీయ రహదారులకు మరిన్ని కొత్త రోడ్లకు 10,000 కోట్ల రూపాయల విలువైనటువంటి రహదారులకు నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయబోతున్నారు, మన జిల్లాకు వస్తా ఉన్నాడు. కాబట్టి నేను మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ మీద నమ్మకం లేదు, కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు, కాంగ్రెస్ పార్టీకి సుప్రీం కోర్టుతో సహా న్యాయస్థానాల మీద నమ్మకం లేదు, కాంగ్రెస్ పార్టీకి దేశ సైన్యం మీద నమ్మకం లేదు, కాంగ్రెస్ పార్టీకి దేశ సైన్యం యొక్క శక్తి సామర్థ్యాల మీద నమ్మకం లేదు, కాంగ్రెస్ పార్టీకి పోలీసుల మీద నమ్మకం లేదు, పోలీసు వ్యవస్థకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల మీద కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేదు, కాంగ్రెస్ పార్టీకి దేశ సమైక్యత మీద నమ్మకం లేదు, కాంగ్రెస్ పార్టీకి మరి హిందుత్వం మీద నమ్మకం లేదు, కాంగ్రెస్ పార్టీకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద నమ్మకం లేదు, కాంగ్రెస్ పార్టీకి సర్దార్ వల్లభాయ్ పటేల్ మీద నమ్మకం లేదు, కాంగ్రెస్ పార్టీకి పివి నరసింహారావు మీద నమ్మకం లేదు, కాంగ్రెస్ పార్టీకి దేశ మహిళల మీద, యువకుల మీద, దేశ ప్రజల శక్తి సామర్థ్యాల మీద నమ్మకం లేదు, దేశ సైంటిస్టుల మీద నమ్మకం లేదు, దేశ పారిశ్రామికవేత్తల నమ్మకం లేదు, వ్యాపారస్తుల మీద నమ్మకం లేదు, ఎవరి మీద నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీకి బాబర్ మీద నమ్మకం ఉంటుంది, అయోధ్యలో రామజన్మభూమి ధ్వంసం చేసినటువంటి మూర్ఖుడు, విదేశీ దురాక్రమణదారుడైనటువంటి బాబర్ మీద కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ఉంటుంది తప్ప నా దేశ ప్రజల మీద నమ్మకం ఉండదు. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 5 వ్యక్తులు 18 ఏళ్లు దుబాయ్ జైల్లో మగ్గి కేటీఆర్ కృషితో తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి దశాబ్దాలుగా ఇక్కడ వ్యవసాయ మార్గాలు లేక, భూమి ఉన్నా నీళ్లు లేక, ఉపాధి అవకాశాలు లేక దశాబ్దాలుగా ఇక్కడ నుంచి మరి లక్షల సంఖ్యలో సోదరులు తమ భార్యాపిల్లల్ని విడిచిపెట్టి, కుటుంబాలను వదిలిపెట్టి గల్ఫ్ దేశాల్లో ఆ ఎడారుల్లో మరి ఒయాసిస్లు వెతుక్కుంటూ, మెరుగైన అవకాశాలు వెతుక్కుంటూ లక్షల సంఖ్యలో దాదాపు 3.5-4 దశాబ్దాలుగా అక్కడ పోయి పనిచేస్తా ఉన్నారు. అయితే గత 10 సంవత్సరాలుగా ముఖ్యంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవాళ తెలంగాణలో వ్యవసాయము బాగైంది, ఉపాధి అవకాశాలు బాగైనాయి. ఆ క్రమంలో అక్కడ ఇబ్బందులు పడుతున్న మా సోదరులు ఎవరైతే ఉన్నారో గల్ఫ్లో, తమ భార్యాపిల్లల్ని కుటుంబాలకి దూరమయ్యి ఇవాళ ఏదో చేయాలని అక్కడ పోయి ఇబ్బందులు పాలవుతున్న సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈరోజు మా సిరిసిల్ల సోదరులు 4 ఎవరైతే దేశంగాన్ దేశం పోయి భాష రాక ఇబ్బందుల్లో పడి చివరికి జైలు పాలయ్యి 18 ఏళ్లు తమ కుటుంబాలకు దూరమైన సోదరులు ఉన్నారో వారి జీవితమే మీకు ఒక గొప్ప ఉదాహరణ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ అన్ని అవకాశాలు ఇక్కడ పెట్టుకుని ఎక్కడికో పోయి మనం ఇబ్బందుల పాలయ్యి అనవసరంగా కుటుంబాలకు దూరమయ్యి తెలియని దేశంలో ఇరుక్కుపోయిన దానికంటే మన దేశంలో మన దగ్గరే మన పిల్లలతో మన కుటుంబాలకు దగ్గరగా ఉండి ఇక్కడ ఉండే అవకాశాలు వెతుక్కోవడంలో ఉండే ఆనందం కానీ ఇంకోటి కానీ ఎక్కడ ఉండదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ మా సోదరులు 4 సిరిసిల్ల నియోజకవర్గం, ముఖ్యంగా సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఒకరు, జగిత్యాల నుంచి మరొకరు, అదేవిధంగా సిరిసిల్లకు సంబంధించి 3 మొత్తం కలిపితే 5 సోదరుల్లో 4 తిరిగి వచ్చినారు. చాలా సంతోషం. నేను దాదాపుగా ఇక్కడ మా స్థానిక నాయకులు ఆనాడు తౌటి నాగభూషణం గారనే ఒక రిపోర్టరు, తర్వాత బాలు కాయితీ అనే మరొక రిపోర్టర్, ఇద్దరు సోదరులు కూడా ఈ విషయం నా దృష్టికి తీసుకొచ్చి అన్న మన వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, మీరు వారిని విడిపించేదానికి మీ ప్రయత్నం చేయండి అంటే ఆనాడు మేము అధికారంలో లేము, 2011-12 ఆ ప్రాంతంలో మొదటిసారి ఈ అంశం నా దృష్టికి వచ్చినాడు అధికారంలో లేము, కానీ సిన్సియర్గా ప్రయత్నం చేసి నేపాల్ దాకా పోయి
ఒక 15 లక్షల రూపాయలు అన్నాడు, బ్లడ్ మనీ అంటారు. ఏ కుటుంబం అయితే చనిపోయిందో ఆ కుటుంబానికి పోయి వారి కుటుంబ సభ్యులకు డబ్బులు కూడా కాట్మండు దాకా పోయి మందా భీమిరెడ్డి గారు, నారాయణ స్వామి గారు వాళ్ళందరినీ కూడా తీసుకొని పోయి అక్కడ దాకా పోయి ఇచ్చి రావడం జరిగింది. తదనంతరం వారు వెంటనే విడుదలవుతారని ఆశించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అక్కడ చట్టాల్లో మార్పులు, కొన్ని ఇబ్బందుల వల్ల మధ్యలో లాయర్లు కూడా అక్కడ చాలా హెల్ప్ చేసినారు. అక్కడ మా గల్ఫ్లో ఉండే సోదరులు, మా సత్యం గారు, రాధారపు సత్యం గారు, జువాడ్ శ్రీనివాస్ గారు, అక్కడ లాయర్ అనురాధ గారు, ఇంకా అక్కడ స్థానిక లాయర్లు కూడా, అక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంబంధించిన లాయర్లు, వాళ్ళు కూడా సాయం చేసినారు. ఎంతో మంది కృషి వల్ల ఒక 7 సంవత్సరాల జైలు శిక్ష తగ్గి ఈరోజు 18 ఏళ్లకు, అంటే అప్పటి అది కూడా చాలా ఎక్కువ, అయినప్పటికీ ఇంకో 7 సంవత్సరాలు శిక్షాకాలం ఉండగా వారు బయటికి రావడం, వారి కుటుంబాలతో మళ్ళీ తిరిగి కలవడం చాలా సంతోషంగా ఉంది. అందుకే వారిని కలవడానికి, వారిని పరామర్శించడానికి, కేవలం పరామర్శించడానికి మాత్రమే కాదు, వారి కాళ్ల మీద వారు, ఎందుకంటే 18 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఇక్కడ ఏం చేయాలనో పాల్పోతలేదు కాబట్టి వారి కాళ్ల మీద వారు తిరిగి నిలబడడానికి కూడా నా వంతు ప్రయత్నంగా తప్పకుండా సాయం చేస్తానని చెప్పి వారికి నేను మాటిచ్చినాను. ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నా, మీరు మాటిచ్చారు గల్ఫ్ బాధితులకు సహాయం చేస్తామని చెప్పారు, తప్పకుండా మీరు కూడా మాట నిలుపుకుంటారని, నిలుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. తప్పకుండా నా తరపున వ్యక్తిగతంగా నేను కూడా వారు తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా, స్వయం ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా మంచి ఏర్పాటు చేస్తానని వారికి మాటిచ్చాను. తప్పకుండా రాబోయే 1-2 నెలల్లోనే ఏర్పాట్లు చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ, గల్ఫ్ దేశాల్లో ఉండే తెలంగాణ బిడ్డలకు మాత్రం మళ్ళొకసారి నా విజ్ఞప్తి, మీరు ఇక్కడ నుంచి పోవడం, కొంతమంది నకిలీ ఏజెంట్ల చేతుల్లో మోసపోయి పోవడం, అక్కడ పోయిన తర్వాత కలివిల్లి కావడం, అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఇబ్బందులు పడడం, భాష రాక, వీసా లేక, న్యాయంగా రావాల్సిన వేతనాలు రాక రకరకాల ఇబ్బందులు. అందుకే మీ అందరికి కూడా నా విజ్ఞప్తి, తెలంగాణలో ఇవాళ అవకాశాలు కోకొల్లలుగా ఉన్నాయి. మన దగ్గర ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇవాళ వివిధ రాష్ట్రాల కార్మికులు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దయచేసి తెలంగాణ సోదరులు ఎవరైతే గల్ఫ్లో ఉన్నారో లేదా ఇక్కడి నుంచి పోవాలని ఆశిస్తున్నారో వారందరూ కూడా ఇక్కడే తమ కుటుంబాలతో ఉండి సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తిరిగి వచ్చిన మా శివరాత్రి హనుమంత్ గారు, మల్లేష్ గారు, లక్ష్మణ్ గారు, వెంకట్ గారు, రవి గారు, వెంకట్ ఒక్కరు రావాలి ఇంకా, రవి గారు, అందరికి కూడా మరి స్వాగతం చెబుతూ వారి కుటుంబాలతో వారు సంతోషంగా జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తూ, సహకరించిన ప్రతి ఒక్కరికి, ఈ విషయాన్ని నా దృష్టికి తెచ్చిన ఇద్దరు రిపోర్టర్ సోదరులకు, సహకరించిన లాయర్లకు, దౌత్య అధికారులకు, ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది వారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆ కుటుంబాల తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వారందరూ కూడా, మీ అందరు కూడా ధన్యవాదాలు. మాజీ ఎమ్మెల్యే బాలక సుమన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. చెప్పినట్టుగా ఆ స్కీమ్ను వాళ్ళందరికీ వర్తింపజేయాలి. అంతేకాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఇంకొక 29,34,000 విద్యుత్ కనెక్షన్లు ఏవైతుంటాయో వాళ్ళకు కూడా అప్ టు 200 యూనిట్ల వరకు వాళ్ళకు కూడా ఉచితంగా ప్రభుత్వము ఈ 200 యూనిట్ల విద్యుత్ ఖర్చును భరించాలి. ఎందుకంటే వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు మాట మారుస్తూ ఉన్నారు, ఎన్నికల సందర్భంలో ప్రతి ఇంటికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు రకరకాల కండిషన్లు పెడుతున్నారు, ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అన్నారు గృహజ్యోతి పథకం కింద, మళ్ళీ ఇప్పుడు దాంట్లో కొర్రీలు పెడతా ఉన్నారు, కోతలు పెడతా ఉన్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు రకరకాల ఆంక్షలు పెట్టి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో, ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో, ప్రజల్ని మోసగించే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో, డెఫినెట్గా దాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. బేషరతుగా మీరు గతంలో ఎన్నికల సందర్భంలో చెప్పినట్టుగా అందరికీ దీన్ని వర్తింపజేయాల్సిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, ఆయన సవాల్ విసురుతాడు. సో నేను అడుగుతా ఉన్నా, సవాల్ విసిరే అర్హత మీకుందా? గతంలో కొడంగల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ సీట్కు మీరు పోటీ చేసినప్పుడు ఆనాడు ఎమ్మెల్యేగా ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాం, ఎమ్మెల్యేగా ఓడిపోయిన వెంటనే మళ్ళీ మల్కాజ్గిరి ఎంపీకి పోటీ చేసినాం 3 నెలలు తిరగక ముందే. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, మా ప్రభుత్వం వచ్చిన కొత్తలో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ సొంతంగా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటే రాజకీయ సన్యాసం అన్నావు. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు 99 సీట్లు సాధించి మా మిత్రపక్ష మజ్లిస్ పార్టీతో కలుపుకొని బ్రహ్మాండంగా ఆనాడు మేము మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాల్ని కైవసం చేసుకున్నాం. మళ్ళా నువ్వు మాట తప్పినావు, ఏదో ఎన్నికలలో మస్తు మాట్లాడతాం గవర్నీ పట్టించుకుంటారు ఎన్నికల సందర్భంలో మాట్లాడే మాటలని, మళ్ళా నువ్వు మాట తప్పినావు. కాబట్టి అటువంటి నీకు సవాల్ చేసే అర్హత లేదు. అయినప్పటికీ నువ్వు నిన్న సవాల్ చేసినావు కాబట్టి కేటీఆర్ గారిని, ఇవాళ మేము సవాల్ చేస్తూ ఉన్నాం.
మేము సవాల్ చేస్తూ ఉన్నాం. మీకు దమ్ముంటే మీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని 543 సీట్లున్న లోక్సభలో ఈ భారతదేశంలో మ్యాజిక్ ఫిగర్ 270 సీట్లు కదా, దమ్ముంటే ఆ 272 సీట్లు మ్యాజిక్ ఫిగర్ దాటేటట్టుగా కాంగ్రెస్ పార్టీ మీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకుని ఎన్నికలకు పోవాల్సిందిగా నేను సవాల్ చేస్తూ ఉన్నా. ఎట్లయితే మా కేటీఆర్ గారు మొన్న అన్నారు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందే ప్రకటిస్తే 30 సీట్లు కూడా రావని అన్నారు, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదు, 55 సీట్లు రావాలి ఎల్ఓపికి లోక్సభలో, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. మీకు దమ్ముంటే మేము సవాల్ చేస్తూ ఉన్నాం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని మీరు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలి, పోటీ చేసి సొంతంగా మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లను సాధించాలి, మీకు ఆ దమ్ముందా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని పోటీ చేసే ముఖం ఉందా మీకు అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తూ ఉన్నా. నువ్వు ఏ పార్టీ మీద సవాల్ చేస్తూ ఉన్నావు? తెలంగాణను తెచ్చిన పార్టీ, తెచ్చిన తెలంగాణలో 2 సార్లు అధికారాన్ని చేజిక్కించుకొని బ్రహ్మాండంగా ప్రజల కోసం పనిచేసిన పార్టీ, అటువంటి పార్టీ మీద అటువంటి నాయకుని మీద నువ్వు సవాల్ చేసే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డికి ఇతవలుగుతూ ఉన్నా. ఇక ఆయన మాట్లాడితే ఏమంటాడు, మేము మంచి పనులు చేస్తున్నాం మమ్మల్ని ఓడతలేరు అంటాడు. అసలు నువ్వు ఏడ మంచి పని చేస్తున్నావు? మొత్తం అబద్ధాల పనులు, భూత పురాణాలు, ఇది తప్ప మంచి పనులు ఎక్కడ ఉన్నాయి నీ దగ్గర? ఇవాళ కేసీఆర్ గారేమో ఈ రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తే, దీన్ని ఒక రోల్ మోడల్గా దేశంలో తీర్చిదిద్దితే, మీరు దీన్ని విధ్వంసం వైపు నడిపిస్తున్నారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బరాజు, 3 పిల్లర్లు కుంగిపోతే వాటిని పునరుద్ధరించి ఈ ఏసంగి పంటకు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి మీరు నీళ్ళు ఇవ్వకుండా ఇవాళ వచ్చే జూన్ నాటికి గోదావరిలో ప్రాణహితలో వరద రావాలి, ఆ మేడిగడ్డ ప్రాజెక్టు కొట్టుకపోవాలనేటటువంటి కుట్ర చేస్తున్నది వాస్తవం కాదా? మొన్నటికి మొన్న అసెంబ్లీ వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేఎపాల్ మీడియా సమావేశం, ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే పూర్వ వైభవం తీసుకువస్తా అని హామీ. తాడేపల్లి గూడెంలో తెలుగు జన విజయ కేతనం జెండా సభలో నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సీఎం జగన్ పై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.